వర్రా కూల్చేది. ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500 రూపాయలకు సిలిండర్, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోడీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నుంచి 7 సీట్లను గెలిపించుకొని మోడీకి అమ్ముకునే పథకం వేశాడు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ ను రానివ్వబోం. బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట, కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళ కాల్చి పడేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. నిన్న గంట చేతుల బట్టి శంకరావం పూరించండు. ఇంద్రవెల్లి సభ కాదరైన ప్రజలు గంట కొట్టి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని పూరిస్తున్న సీఎం రేవంత్. అయితే ఇక్కడ నాగోబ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించిండు. 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. రేపు కేబినెట్ పలు అంశాల చర్చ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, మరో 2 గ్యారంటీల అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఒక చిన్న పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో ఏంటంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీరే చెప్పండి. మంత్రి కూడా కాదంటున్నాడు. కేసీఆర్ అన్నిట్లో ఎలివేటి 16 ముక్కలు చేసినట. ఈ ఎమ్మెల్సీ ఓటుకు డిప్లొమా ఎలిజిబుల్ అని అడుగుతున్నాను మిత్రమా. అయితే ఇక్కడ డిగ్రీ ఈ తత్సమాన అంటే డిగ్రీకి సమానంగా ఉన్న ఏదైనా వేరే ఉంటే మాత్రం అదైతే ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. రైట్గా కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. నిజంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా కాడా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. ఇంకెవరిని ముంచనీకట, ఇంకెవరిని ముంచనీకాయతో. ఇంకా నువ్వు కేసీఆర్ ఓ రాజీవ్ శ్రీవాత్సవ్ ఒకటి ఉంటుంది కామెడీ, పని ఎట్లా చేస్తారట అంటే ఓడోడు తెలివికల్లోడు, ఇక నువ్వు ఏ కన్నా మేము చేసుకుంటాం అని తడి చేస్తారట. అవు గదే పరిస్థితిలో చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా. రైట్గా కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఈ మాట. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి, జర రామని పంపాలి ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు కూడా చూసుకోరు, ఇక ఒడిచిపోయిన దుకాణం. 1800 ఓట్లు, 1900 రైట్, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చూస్తే, ఎస్, 93% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ అనేటోడు ఇంకా సీఎం కాడు కదా, మంత్రి కూడా కాడు అని చెప్తా ఉన్నారు. ఎస్, అయిపోయింది కేసీఆర్ దుకాణం. 93% మంది ప్రజల అభిప్రాయం ఇది. 93% మంది ప్రజల అభిప్రాయం. నేను చెప్తున్నా కదా, రేపు బడ్జెట్ సమావేశాలకి కొద్దిగా మొన్న అసెంబ్లీకి పోతే ఈడ బెనికినట్టు అయింది, మళ్ళీ ఆసుపత్రికి తరలింపు, ఇవన్నీ ఉంటాయి చూడరి. బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడల్లా కేసీఆర్కి ఆరోగ్యం బాగుండదు చూడరు అదురి. అగో 94% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ సీఎం కాదు, బొంద అవుతాడు అని చెప్పి కేసీఆర్ తుపాకి రాముడు అని చెప్తా ఉన్నారు. అయిపోయానా?